హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ యక్ని పులావ్, చాలా ఫ్లేవర్ఫుల్. స్పెషల్లో నార్త్లో ముస్లిమ్స్ పెళ్లిళ్ళకి లేదంటే రంజాన్ టైంలో చాలా ఎక్కువగా చేస్తుంటారు ఈ పులావ్. చాలా చాలా బాగుంటుంది. యక్ని అంటే ఉర్దూలో సూప్ అని అర్థం. సో ఇది చికెన్ సూప్తో తయారైనటువంటి పులావ్. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ పులావ్. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మా స్టైల్లో ఫాలో అయితే లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో ఓ లీటర్ నీళ్లు మరిగించుకోండి. అందులో 100 గ్రామ్స్ కేవలం చికెన్ బోన్స్ వేసుకోండి. 1/2 చెంచా పసుపు, 2 యాలకులు, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసి లో ఫ్లేమ్ మీద ఈ నీరు సగం అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. దీన్నే చికెన్ స్టాక్ అంటారు. ఇది తయారవ్వడానికి కనీసం 40 నుంచి 50 నిమిషాల టైం పడుతుంది. లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి. ఈ నీరంతా సగం పైన ఇగిరిపోయాక అప్పుడు వడకట్టుకుని స్టాక్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 నల్ల యాలక, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 ఉల్లిపాయ సన్నని తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సగం పైన ఫ్రై అయ్యాక 500 గ్రాముల చికెన్ 30 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టినది వేసుకోండి. ఇది వేసి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, కలర్ కోసం కొద్దిగా పసుపు, 1/2 చెంచా విస్ మై ఫుడ్ స్పెషల్ గరం మసాలా వేసి మరో 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి తరుగు, 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 2 టేబుల్స్పూన్ల కొత్తిమీర వేసి 1.5 కప్స్ పక్కనుంచుకున్నటువంటి చికెన్ స్టాక్ పోసుకోండి. ఇప్పుడు 1 గంట సేపు నానబెట్టుకున్నటువంటి 1.5 కప్పు బాస్మతి బియ్యం వేసుకోండి. 1.5 కప్ అంటే సుమారుగా 225 గ్రాములు అన్నమాట. 1.5 కప్ బాస్మతి బియ్యానికి 1.5 కప్ స్టాక్ అన్నమాట. వీటిపైన 1 టీ స్పూన్ ఎండిన దేశవాళీ గులాబీ రేకులు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే 1 విసిల్ నానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి కదపకుండా 20 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత అట్లకాడతో అడుగు నుంచి కలుపుకోండి. మూత తీశాక 1 టీ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. ష్యూర్గా ఈ రెసిపీ మీకు నచ్చి తీరుతుంది. మన మామూలుగా తినేటువంటి పులావ్ కంటే కూడా ఈ పులావ్ ఎన్నో రెట్లు బాగుంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేశారంటే దీని రుచి మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు, అంత బాగుంటుంది. మీరు కూడా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్ మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.